కడప జిల్లా ప్రొద్దుటూరులో మహాశివరాత్రి సందర్భంగా అగస్తేశ్వర దేవాలయంలో శివరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. స్వామివారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. భక్తులకు అన్ని సదుపాయాలు సమకూర్చామని ఆలయ చైర్మన్ రామప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రసాదాలు అవి కూడా ఉదయము మధ్యాహ్నం ఈవినింగ్ రెండు పూట ప్రసాదం ఏర్పాటు చేయడం, నీటి సదుపాయం పూర్తిగా మినరల్ వాటర్ ప్లాంట్ ఆల్రెడీ స్టార్ట్ చేసి బుక్ చేసింది మన ఈ మధ్య. అవి దాని ద్వారా వాటర్ సదుపాయానికి ఇబ్బంది లేదు. మినరల్ వాటర్ అంతా ఇక్కడ పద్ధతి ప్రకారం అందరినీ దర్శనం చేయించడం అవి కూడా జరుగుతాయి. భక్తులు కూడా అందరూ సహకరించి ఆ రోజు మహాశివరాత్రి రోజు దర్శనం పెట్టుకుని కావాలని. ఇంకోటి ఈ సంవత్సరం మహా అగస్త్యముని, ఈ అగస్త్యేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించిన అగస్త్యముని విగ్రహం లేకుండా ప్రతిష్ఠిస్తారు అదే రోజు. సో అగస్త్యమునిని కూడా దర్శించుకోవచ్చు ఈ 11వ తేదీ. ఇవన్నీ కూడా ఏర్పాట్లన్నీ కూడా భక్తులకు అసౌకర్యం కలిగించకుండా బాత్రూమ్ అయితేనే టాయిలెట్ సదుపాయాలు కల్పించారా? అన్ని సదుపాయాలు భక్తులకు, సో టాయిలెట్ కానీ మోటి కానీ అన్ని సదుపాయాలు మొత్తము క్లోరిన్ చేయడం అన్నీ చేసి నీట్గా కాబట్టి అటువంటి ఏ విధమైన అసౌకర్యం ఉండదు. పూర్తి సౌకర్యాలు అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. దర్శనం ప్రొద్దుటూరు నియోజకవర్గం కాకుండా చుట్టూ ప్రదేశాల నుంచి ప్రజలు దర్శించుకునే వచ్చే దానికి సౌకర్యాలు కలిగి ఉన్నాయి. మీ అంచనా 8000 జనాభా వస్తున్నారని మీ అంచనా లాస్ట్ ఇయర్కి ఈ సంవత్సరానికి డిఫరెంట్ మీకు ఏమైనా కనపడుతుందా? లాస్ట్ ఇయర్కి ఈ సంవత్సరానికి ఖచ్చితంగా డిఫరెన్స్